తుంగస్తనగిరితటి సుప్తముద్భోక్షకృష్ణం పారాక్షం స్వం శ్రుతిశతశిరస్తిద్ధమచ్చాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృచ్చ భుంక్తే గోదాతశ్యై నమ ఇదమిదం భూయయవస్తు భూయః. ఐదవ పాశురాన్ని చెప్పుకుంటున్నాం. ఈ ఐదవ పాశురంలో మనకి కలిగినటువంటి పరమాత్మని పొందకుండా అడ్డుపడేటటువంటి సర్వ పాపాలు కూడా పోతాయి అనేదాన్ని చెప్తున్నారు ఇందులో. దీనితో ఆభిముఖ్య దశ అని చెప్పబడేటటువంటి మనకి ఆ వ్రతంలో ప్రయత్నించడానికి అంటే ప్రవర్తించడానికి కావలసినటువంటి ఆభిముఖ్యాన్ని కలిగించేటటువంటి స్థితి ఇవాళతో పూర్తవుతుంది. రేపటి నుంచి ఆశ్రయించవలసిన వారంటే సత్పురుష సాంగత్యము ఎలా ఉండాలి అన్నదాన్ని రేపటి నుంచి చూపిస్తారు మనకి. కనుక ఈరోజు పాశురంలో మనకి అక్కడ ఒక సంభాషణ, ఆ గోపికలందరూ చేరారు. చేరి ఏమిటో, మనం వ్రతం చేద్దామని సిద్ధపడుతున్నాం, కృష్ణ పరమాత్మ వ్రతాన్ని చేయిస్తాడు అని అనుకుంటున్నాం, కానీ శ్రేయం శ్రీ బహువిఘ్నాని, ఎప్పుడైనా సరే మంచి పని చేద్దాము అంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి. మరి అలాంటిది మనకిప్పుడు ఈ మంచి పని చేద్దామా అని సిద్ధపడితే విఘ్నములు రాకుండా మనం ఈ వ్రతాన్ని చెయ్యగలమా అని ఒక ఆమె సంశయాన్ని వెలిబుచ్చిందట. వెలిబుస్తే మాకు ఆమన్నదిట, అవును నిజమే, ఎప్పుడూ కూడా మంచి పని చేద్దాము అంటే విఘ్నాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఏమి, దశరథ మహారాజు గారు ఆయనకి పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలి అని అనుకున్నాడు. ఆయన దశరథుడు అంటే పది దిక్కులకి కూడా ఏమి అడ్డు లేకుండా సంచరించగలిగిన శక్తి కలిగిన వాడు అలాంటి స్వామి దశరథుడు చెప్తే, ముహూర్తం ఎవరు పెట్టారు, వశిష్ఠుడు లాంటి మహర్షి పెట్టాడు, ఇంకా పొందేటటువంటి పట్టాభిషేకం ఎవరికి, రామచంద్ర ప్రభువుకి. పోనీ లోకంలో ఎవరైనా అడ్డు చెప్పారా, సామంతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం అన్నారు, అలాంటి స్వామికి అడ్డంకి రాలేదా? కనుక మనము అడ్డంకులు లేకుండా ఈ వ్రతం పూర్తి చేయగలమో లేమో, స్వామిని పొందగలమో లేమో అన్నదట మరొక ఆమె. అంటే మరొక ఆమె అన్నదట, ఎప్పుడైనా సరే అసలు భయపడక్కర్లేదు, క్షీయంతే చాశ్చ కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే, ఆయన్ని కాని మనం సేవిస్తే మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నది. అంటే ఏమి, ఆయన్ని కాని మనము ఒక్కసారి ప్రత్యక్ష సమానాకారముగా దర్శనం చేస్తే వెంటనే మనలో ఉన్నటువంటి ఆ పొందబడవలసినటువంటి ఉపాసనకి అడ్డుగా ఉన్నటువంటి పాపములన్నీ తొలగిపోతాయి అని మనకి చెప్తారు బ్రహ్మసూత్రాల్లో. కనుక అలాంటి పాపాలన్నీ తొలగిపోతాయి, కనుక స్వామిని పొందడమే, కనుక రండి వెళ్ళి కృష్ణ పరమాత్మని పొందుదాం అన్నదట మరొక ఆమె. అంటే మరొక ఆమె అన్నది, సరే మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ మనకి మరొక మాట చెప్పారు, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నారు. కనుక మనము అది శుభమైనా అంటే పాపమైనా పుణ్యమైనా మనం అనుభవిస్తే కానీ ఆ పాప పుణ్యాలు పోవు కదా, మరి అలాంటప్పుడు ఆయన ఎలా చేరతాం, చేరడానికి వడ్డు కదా అన్నదట మరొక ఆమె. ఇలా వారందరూ మాట్లాడిన విషయాలు వీరికి ఈ పల్లెటూళ్ళలో వృజంలో ఉన్న వారికి తెలుసునా, అంటే పెద్దలు అక్కడికి వచ్చి చెప్తున్నటువంటి మాటలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకున్న వారు కనుక దాన్ని వారు ఉటంకించారట ఇక్కడ. కనుక నాయన, ఈ శుభమైన అశుభమైన మనం అనుభవించి తీరవలసినదే, కోటి కల్ప శత ఇరపి కొన్ని కోట్ల కోట్ల జన్మలైనా మనం అనుభవించందే అయిపోవు కదా, మరి దీనికేం చెప్తాం అన్నదట మరొక ఆమె. అంటే మరొక ఆమె అన్నదట, పాపమో పుణ్యమో అంటే ఏమిటో మీకు తెలియాలి, అది తెలియకపోవడం వల్ల మీరు ఇలాగ అనుకుంటున్నారు. అసలు పాపము పుణ్యము అనేది ఎలా కలుగుతాయి అంటే, మనం కర్మల్ని ఆచరిస్తాం, ఈ కర్మల్ని ఆచరించినప్పుడు నేను చేస్తున్నాను అని ఆచరిస్తాం, ఈ నేను చేస్తున్నాను అని కర్మ ఆచరించగానే దానికి ఒక ఫలితం వస్తుంది, ఆ ఫలితం పరమాత్మ మనకి అనుగ్రహించినటువంటి శాస్త్రములలో విధి విహితముగా చెప్పబడిన వాటిని కానీ మనం ఆచరిస్తే అది పుణ్యం, అలా కాకుండా ఆయన చెయ్యకూడదు అన్న వాటిని కానీ మనం ఆచరిస్తే అది పాపం. కనుక పాపానికి పుణ్యానికి ఏమిటి డిఫినేషన్, అంటే ఏది దానికి చెప్పవలసిన వచనం అంటే, స్వామి అనుగ్రహించినటువంటి శాస్త్రములలో చెప్పబడినది చెప్పబడినది, ఆయనకు ఆగ్రహం కలిగించేది ఆయనకి ప్రీతిని కలిగించేది, ఈ రెండేనయ్యా. కనుక పాపము పుణ్యము మనం చేసిన కర్మ వెంటనే నశించిపోతుంది, కనుక ఇది ఎప్పుడో ఫలితం ఇస్తుంది అనుకునే అవకాశం లేదు, కనుక ఫలితం ఇచ్చేదేది
అంటే ఈ చేసిన కర్మ వల్ల అపూర్వం ఒకటి సృష్టింపబడుతుంది, అది ఫలితం ఇస్తుంది అంటారు కొందరు. కానీ కాదయ్యా, వీరు చెప్తున్నారు ఫలితము ఇది కాదు ఇచ్చేది, ఈ కర్మ నశ్వరము, అంటే ఇది ఇక్కడే నశించిపోతుంది, కనుక మనము కర్మ ఫలితాన్ని ఇవ్వదు. మరి ఏది ఫలితాన్ని ఇస్తుంది? కర్మ ఆయనకి సంతోషాన్ని కలిగిస్తే అది పుణ్యం, ఆయనకి దుఃఖాన్ని కలిగిస్తే అది పాపం. కనుక ఆయనకి సంతోషము ఆయనకి దుఃఖాన్ని కలిగితే కనుక ఆ కలిగినందువల్ల ఆ స్వామి మనకి వాటి ఫలితాలను ఇచ్చేవాడు తప్ప ఈ కర్మ కాదు. ఎప్పుడైతే మనం చేసినటువంటి పని వల్ల ఆయనకి ఆగ్రహము కలిగి ఈ ఆగ్రహం వల్ల ఆయన మనకి మరింత కష్టాలు కలగాలి అని కానీ అనుకుంటే కష్టాలు కలుగుతాయి. కానీ స్వామికి ప్రీతి కలిగేలా కానీ మనం కైంకర్యం చేస్తే ఆ చేసినప్పుడు ఆయనకి ఆనందం కలుగుతుంది. కనుక కష్టాలు కలగాలి అని కోరినవాడు కష్టాలు పోవాలి అని కోరితే పోకపోతాయా? కనుక పోతాయి. కనుక ఆయన యొక్క అనుగ్రహము నిగ్రహమే కారణము తప్ప మనం ఫలితాలను అనుభవించడానికి ఇవేవీ కారణము కాదు అన్నదట మరొక ఆమె. అయితే ఎలా పోతాయి అని మళ్ళీ ప్రశ్న వేసి ఈ కర్మలన్నింటినీ కూడా మూడు రకాలుగా విడతిస్తారు. ఒకటి సంచితము అంటారు, రెండవది ప్రారంభము అంటారు, మూడవది ఆగామి అంటారు. మూడు రకాలుగా ఉంటాయి. సంచితం అంటే మనం ఎన్ని జన్మలెత్తామో మనకి తెలియదు, అన్ని జన్మల నుంచి మనం సంపాదించుకొని ఉంచుకున్నటువంటి దంతా ఒక పోగు, ఆ పోగే సంచితము. అది కాక ఈ జన్మలో లేక కొన్ని జన్మల యొక్క కూడికలో మనం అనుభవించడానికి భగవంతుడు కేటాయించినది ప్రారంధము అంటారు. ఇంకా మూడవది ఉంది ఒకటి. ఏమిటా మూడవది? ఆగామి అంటే మనం చేసినటువంటి ఈ ప్రారంధం అనుభవిస్తూ మనం చేసినటువంటి కర్మ వల్ల కలిగినటువంటి పుణ్యపాపాలు ఇంతకు ముందు వాటితో కలిపి మళ్ళీ మనకి కూడి ఉండేదేదో అది ఆగామి అన్నారు. అని దానికి ఒక ఉదాహరణ చూపించారు. ఒక విలుకాడు అరణ్యానికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు చేతిలో బాణాన్ని పట్టుకున్నాడు, అందులో పెట్టాడు శరాన్ని, పెట్టి సంధించాడు. మరొకటి అముల పొదిలో ఉంది, తీసుకుందుకు సిద్ధపడుతున్నాడు. ఇంతలో ఎదురుగా వచ్చినటువంటి ఆ శత్రువ నమస్కారం చేశాడు, నా మీద బాణప్రయోగం చెయ్యకన్నాడు. అముల పొదిలో ఉన్నటువంటి బాణాన్ని తీయడం మానేవచ్చు, కానీ ఈ వేసినటువంటి బాణం ఉందే ఇంకా తర్వాత బాణప్రయోగం చెయ్యకపోవచ్చు. అముల పొదిలో ఉన్న బాణం మీద పెట్టిన చేయి తీసేవచ్చు, కానీ వేసిన బాణాన్ని మళ్ళించలేడు కదా. కనుక ఈ ప్రారంధం మనం అనుభవించవలసిందే అన్నదట మరొక ఆమె. ప్రారంధము అయ్యేదాకా మనం ఈ లోకంలో ఉండి ఇలా కష్టాలు పడవలసిందేనా అని మరొక ఆమె ప్రశ్నిస్తే చెప్పిందట అక్కర్లేదు. మనకి స్వామి యొక్క అనుగ్రహం కలిగితే ఎవరైతే వాడే రక్షకుడని పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రపన్నుడై ఉంటాడో వాడికి ప్రారంధ అవసానం దాకా కూడా వేచి ఉండవలసినటువంటి అవసరం లేదు. ఇది ఎలా తెలిసింది? అయినా మనకి ఇన్ని ఆలోచనలు ఎందుకు? మన స్త్రీ ఉన్నది కదా ద్రౌపది, ఆమె ఏం చేసిందమ్మా? ఒక్కసారి ఆ గోవింద నామస్మరణం చేసింది కదా. కనుక మనం కూడా ఆయన యొక్క నామస్మరణం చేద్దాం, చేస్తే చాను ఆయనే వచ్చి మనం రక్షిస్తాడు అని ఒకళ్ళకొకళ్ళు కలిపి చెప్పుకొని బోధయంతహా పరస్పరం అన్నట్టుగా చెప్పుకొని ఈ పాశురంలో ఆ స్వామి యొక్క నామ సంకీర్తనం చేస్తున్నట్ట. ఇలా కాని నామ సంకీర్తనం చేస్తే మనకి ఉన్నటువంటి పాపపుణ్యాలన్నీ తొలగిపోతాయి అన్నదాన్ని తెలియచేస్తున్నారు ఇక్కడ. మాయనై మన్ను వడమధురమైందనై తూయ పెరునేర్యమునై తురైవనై ఆయర్ కులత్తినల్ తోన్రుం మణి విళక్కై తాయ కొడల్ విళక్కం చేయ దామోదరణై తూయోమాయ్ వంద నాం తూమలర్ తూవిత్తుషుదు వాయినాల్ పాడి మనత్తినాల్ సింధిక్క போய பிஷயம் புகதரவா நன்றனவும் தீயனல் தூஷாகும் செப்பு அட்டுனாரு. எவ்வளவு சங்கீர்த்தனம் செய்யாலி எவ்வளவு செய்ஸ்தாரு மாயனை ஆ மாயாவின் சங்கீர்த்தனம் செய்யண்டி. மாயாவி அட்டே ஆச்சரியகரமான சேஷ்டித்தமுடு கலிகினவாடு அன் அர்த்தம். அந்தே தப்பிச்சு மாயா அட்டே ஒரு இந்திரஜாலிகுடு சேசே லாண்டி மாய காது. ஈனதி அட்டே சிருஷ்டினந்தட்னி செய்யகல்ச்சினவாடு தன சின்ன பிட்டடுகா உண்டி జాతోషి దేవదేవేశ అంటే దేవతకు కూడా దేవత అయినవాడు ఈనాడు పుట్టాడు అంటారు. ఆయన చిన్న బాలుడిగా అవతరించాట. ఈ అవతరించి ఏం చేశాడు అంటే తన శంఖముతోటి చక్రముతోటి పీతాంబరంతో కిరీటంతో శ్రీవత్సంతో లాంఛనాలతో సహా ఆ కారాగారంలో జన్మించాడే స్వామి. అలాంటి వాడు
అంటే తన చిన్న బిడ్డడుగా పుట్టాడు అన్నారు. దేవకీదేవికి బిడ్డడుగా జన్మించాడు. మళ్ళీ ఆయన యొక్క రూపంకి ఆయన చూస్తే ఆయన దేవదేవేశుడు, అంటే దేవతలకు కూడా ప్రభువైన వాడు. అలాంటి బాలకం అంబుజక్షణం అంటారు. చిన్న పిల్లడట, పద్మములు వంటి నేత్రములు కలిగిన వాట, ఆయన పుట్టాడయా కనుక నాయన ఆయన ఏం చేస్తున్నాడు? అలాంటి స్వామిని ఒక్కసారి చూసి మాయనై అన్నారు. అంటే మాయావి, ఆశ్చర్యకరమైన చేష్టితములు కలిగిన వాడు. ఏమిటి ఆశ్చర్యకరమైన చేష్టితములు? అంటే మన కృష్ణ పరమాత్మ ఒక చోట ఉంటాట, మరొక చోట ఒక ఒక ఇంటిలో పాడు, ఒక ఇంటిలో ఆడు అంటారు మనకి పోతన గారు. ఒక ఇంట్లో ఒకేసారి ఇక్కడ పాడుతూ ఉంటాట, అక్కడ ఆడుతూ ఉంటాట, కొన్ని చోట్లేమో పక్షి యొక్క స్వరాలు చేస్తూ ఉంటాట. ఏమిటండి ఇలాగూ? ఒక చోట ఉన్నవాడు మరొక చోటుకి వెళ్ళగలడా? వెళ్ళలేడే. మరి అలాంటి వాడు ఎలా వెళుతున్నాడు అంటే మనకి ఈశావాస్య ఉపనిషత్తులో చెప్తుంది. ఆయన యొక్క స్వరూపాన్ని చెప్తూ ఆయన ఒక చోట ఉంటాడు కానీ వాయువు కన్నా వేగంగా వెళ్ళగలిచిన వాడు అంటుంది. గరుడ కన్నా వేగంగా వెళ్ళగలిచిన వాడు అంటారు. కనుక అలా ఉన్న చోట ఉండి వెళ్ళగలిచినటువంటి చేత సర్వవ్యాపకుడు కనుక అన్ని చోట్లకి వెళ్ళగలిచిన వాడు అలాంటి మాయావి అన్నారు. అంటే పరత్వము సౌలభ్యము అనే రెండు లక్షణాలు ఏకకాలంలో కలిగినటువంటి వాడు స్వామి అన్న తెలియచేస్తూ మాయనై మన్ను వడమధురమైందనై. ఈ రాజ్యానికి అంటే ఈ మధురా నగరానికి ఆయన రాజు, ఆయన బలశాలి, ఆయన బిడ్డడు ఈ మధురా నగరంలో పుట్టినది. ఈ మధురా నగరానికి ఎప్పుడూ కూడా ఆయనతో సంబంధం, నిత్యమైనటువంటి సంబంధం కలిగినటువంటి మధురా నగరం. ఏమిటి నిత్యమైన సంబంధం అంటే ఈయనే పూర్వ అవతారంలో వామనుడిగా అవతరించాడు అక్కడే, అంతకుముందు పృష్ణగర్భుడిగా అవతరించాడు ఆయనే. అంచేత ఆయనే మూడు అవతారాలుగా మూడు జన్మలలో తనే వారికి బిడ్డడిగా జన్మించాడట. కనుక అలా ఎప్పుడూ కూడా మధురా నగరంతో నిత్య సంబంధం కలిగినటువంటి ఆ స్వామి మన్ను వడ మధుర మైందనై. మైందనై అంటే నాయకుడు అన్నారు. అంటే ఆయన రాజు. ఏమిటి రాజు? మైందనై అంటే నాయకుడు అన్నారు. అంటే ఆయన రాజు. ఏమిటి రాజు అంటే ఆయన రాజ్యాధికారం లేదు. రాజ్యాధికారం లేకపోయినా తన మాటే నడిచేలా మొత్తం ఆ మధురా నగరాన్నంతటిని కూడా నడిపించినవాడు మన స్వామి మాయనై మన్ను వడమధుర మైందనై. అంతేకాదండి బిడ్డడు ఆయన. అంటే మధురా నగరంలో ఉన్న వారందరికీ కూడా ఆయన తమ బిడ్డడే అన్నట్టుగా ఉండేటటువంటి వాడు ఆయన. బలశాలి అంటే ఆ మధురా నగరంలో ఉన్న వారికి ఏమి ఆపద కలిగినా దాని నుంచి వాటిని అన్నిటిని నివారించి కాపాడగలిగినటువంటి శక్తి కలిగిన వాట మన స్వామి అని మాయనై మన్ను వడమధురమైందనై అన్నారు. అని తూయ పెరునీర్ యమునై తురైవనై. తూయ అంటే పరిశుద్ధమైనటువంటి నీరుట, జలమట. ఆ పరిశుద్ధమైనటువంటి జలం పెరునీర్, అగాధమైనటువంటి జలం కలిగిందట మన యమునా నది. ఎక్కడుంటాడాయన? ఆ ఒడ్లలో సంచరిస్తుంటాడట స్వామి. ఎందుకండి? అంటే యమునా తీర విహారీ అని ఆయనకి పేరు. ఆ యమునా తీరంలోనే ఎప్పుడూ ఉంటాడట. ఎందుకు అలా యమునా తీరంలో ఉంటాడు? ఆ యమున యొక్క గొప్పతనం ఏమిటి అంటే వసుదేవుడు తన శిరస్సు మీద ధరించి ఆయన యొక్క ఆజ్ఞగా రేపళ్ళకి వెళ్ళాలి అని చెప్పి మంచి వర్షం పడుతూ ఉంటే, ఉద్యమైన కరటాలతో ఉంటే, బుట్టలో ఆ కృష్ణ పరమాత్మని చెప్పెట్టుకుని తను వెళుతూ ఉంటే యమునానది ఏం చేసిందట? దారిచ్చేసిందయ్యా. ఆనాడు రామచంద్ర ప్రభువు లంకానగరానికి వెళ్ళడానికి వస్తే సముద్రుడు దారి ఇవ్వడానికి భయపడ్డాడు ఆనాడు రావణాసుడి దగ్గర. కానీ మా యమునానది అలా కాదు, పక్కనే కంసప్రభు ఉన్నా సరే ఏమాత్రమో భయపడకుండా దారి ఇచ్చి ఆ నందవిజానికి వెళ్లేలా దారి ఇచ్చినటువంటిది యమున. దానిలో ఉన్న నీరేమిటి? తూయ, మంచి పరిశుద్ధమైనటువంటి జలంట. ఏమిటి ఆ పారిశుద్ధ్యం? ఆ నీటి కొండది అంటే ఏమీ కాదయ్యా, మా గోపికలందరూ కూడా జలక్రీడలు చేసినటువంటి పారిశుద్ధ్యము కలిగినటువంటిది. స్వామితో పెరునీర్, అగాధమైన జలంట. ఏమిటి అగాధం అంటే? స్వామి విశ్లేషంతో స్వామి దర్శనం కోసమని పరితపిస్తూ ఇంతమంది గోపికలు ఒక్కసారి స్నానం చేసిన ఇగిరిపోనంతటి నీరు కలిగినటువంటి జలము కలిగిందట యమునా నది. అక్కడ ఆ తీరంలో సంచరిస్తున్నట్ట స్వామి. అంటే ఈ ఆత్మ అనేటటువంటి ఒక దాన్ని ఈ క్షేత్రంలో ఉంచుతాడు. ఈ క్షేత్రంలో ఉంచితే అది పంట మీదకి, మొలక మీదకి వస్తుంది.
ఈ మొలక మీదకొచ్చినప్పుడు దానికి ఏమీ ఆపద రాకుండా తన చెయ్యి అందించి దాన్ని స్వీకరించవలసిన భారత స్వామిది కనుక ఎక్కడైతే అలాంటి జీవులు దొరుకుతారో ఆ జీవులు దొరికేటటువంటి ప్రదేశంలో సంచరిస్తూ ఉంటాడట స్వామి. కనుక ఈ యమునా తీర విహారం చేస్తాడట స్వామి. ఎందుకని చేస్తాడు? ఈ ఆత్మ ఉజ్జీవనానికి ఆత్మ యాథాత్మ్య జ్ఞానం కలిగినటువంటి జీవులు రక్షాపేక్షం ప్రతీక్షతే, ఎవరైనా రక్షించమంటారా అని ఎదురు చూస్తూ రక్ష అనడం కోసం అపేక్షిస్తూ ఉంటాడట స్వామి. అందుకోసం అక్కడ తిరుగుతూ ఉంటాడట. అయినా సరే మనవాడు ఇప్పుడు గొప్ప స్త్రీల కోసమే కదండి చూస్తాడు, వేపల్లెలో ఉన్న వారి కోసమే కదా చూస్తాడు. అందుకోసమని ఎలాగైతే ఒక లేడీ కాని తప్పిపోతే లేడీ గుంపులోనే వెతుకుతామో అలాగే వారు ఎక్కడ సంచరిస్తూ ఉంటారా అక్కడే ఉండాలి కనుక ఈ యమునా తీరంలో ఉండి ఆయన సంచరిస్తున్నట్ట ఆ గోపికా స్త్రీల కోసం. ఆయుర్కులత్తినల్ తోన్రుం మణి విళక్కై, ఆయన దీపం ఒక ఎలాంటి దీపం, మణి విళక్కు అంటే మణిదీపం అంట, అంటే ఎప్పుడూ కూడా కాంతితో కూడినటువంటి దీపం. ఎక్కడ ఆయుర్కులత్తినల్ అంటే ఈ యాదవ కులంలో పుట్టేట జన్మించేట స్వామి. ఈ వ్రజంలో తన ఎక్కడో వసుదేవుడికి పుట్టి అక్కడి నుంచి ఇక్కడికి తన వరించి వచ్చేట వీరు నావారు అని చెప్పి అలాంటి అదృష్టం కలిగినటువంటి ఊరు మన నందవ్రజం. ఈ నందవ్రజానికి వచ్చాడు, వచ్చి ఇక్కడ వెలుగుతున్నట్ట మణిదీపము అన్నారు. ఏమి అంటే పరమపదంలోనూ స్వామి ఉంటాడు కానీ అక్కడ ఆయన యొక్క కళ్యాణ గుణాలు ప్రకాశించడానికి అవకాశం లేదట అక్కడ. కనుక అక్కడ మాసిపోయినటువంటి దీపం లాంటి వాటి అంటే మూసుకుపోయినటువంటి దీపం లాంటి వాటి అక్కడ ఆయన వాత్సల్యము కానీ ఆయన సౌశీల్యము కానీ అక్కడ ఎవరికీ అవసరం లేదు. అలాంటి వారు ఇంచేత వాళ్ళకి ఏమీ చెడ్డ లక్షణాలు లేవు, అన్నీ మంచి లక్షణాలు కలిగిన వారు, ఏమీ వాళ్ళకి ఒక కోరిక లేనివారు. అంచేత వారి దగ్గర ఆయన కళ్యాణ గుణాలు ప్రకాశించడం లేట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనమందరము ఎలాంటి వాళ్ళం, ఈ లోకంలో అన్ని హేయమైనటువంటి కృత్యాలు చేసేవాళ్ళం మనం. కనుక ఆయన యొక్క వాత్సల్యము కానీ ఆయన యొక్క సౌశీల్యము కానీ ఆయన యొక్క సౌలభ్యము కానీ ఆయన రక్షాపేక్ష కానీ ఏదైనా కూడా ప్రకాశించాలి అంటే ఇక్కడే ప్రకాశించాలి తప్ప పరమపదంలో ప్రకాశించదు. కనుక అలా ప్రకాశిస్తూ నిత్యము మణి దీపము అక్కడ మణి ఉంది అని తెలియచేయడానికి మళ్ళీ మరో దీపాన్ని పట్టుకెళ్ళాలా అక్కరలేదు, అలాంటి ప్రకాశం కలిగినటువంటి స్వామి అని మణి విళక్కై తాయే కుడల్ విళక్కం చేయద. ఆ తాయై అంటే తల్లి, ఆ తల్లి గర్భాన్ని ప్రకాశింపచేసేట స్వామి. ఏమిటి తల్లి గర్భాన్ని ప్రకాశింపచేయడం అంటే యశోద యొక్క గర్భంలో జన్మించినట్టుగా తన దేవకీదేవి గర్భంలో జన్మించిన యశోదని తల్లిగా భావించి తల్లికి తన వశపడి కట్ట కొట్ట తగినట్టుగా ఉన్నట్ట స్వామి. చేత ఏం పిల్లడండి ఇలాంటి వాడు కదా పిల్లడవ్వాలి అన్నట్టుగా ఉన్నట్ట. ఆనాడు ఆ కౌశల్యం తల్లండి పుట్టాడు, కాస్తంత ఆమె మాట వినలేదట ఆయన. ఏమేం చేశాడు, ఆమె అరణ్యానికి నువ్వు వెళ్ళకయా ఇక్కడే ఉండిపో అన్నది. అంటే కాదమ్మా నాన్నగారు ప్రధానం అని అరణ్యానికి వెళ్ళిపోయినాడు ఆయన. కనుక ఆమె మాట విన్న తల్లి కాదు, ఇక్కడో దేవకీదేవిని చూస్తే పుట్టాడు కానీ పాలు తాగలేదు అక్కడ ఏడవలేదు ఆ కంసుడి దగ్గర భయం చేత ఆమె ఉపసంహార అన్నది. అనగానే తన రూపాన్ని అంతటిని ఉపసంహరించేశాడు, వచ్చేశాడు నందవ్రజానికి. ఇక్కడో ఆ తల్లి మాట వింటున్నట్ట, విని ఆమె ఎలా చెప్తే అలా నడుస్తున్నట్ట తండ్రి కృష్ణ పరమాత్మ. అంచేత తాయే కుడల్ విళక్కం దాన్ని ప్రకాశింపచేస్తున్నట్ట. అంటే ఎప్పుడైనా రత్నగర్భ అంటారే అలాగ పుడితే ఇలాంటి పిల్లడు పుట్టాలండి అన్నట్టుగా ఉందట. ఏమిటండి అంత గొప్పతనం, అంత ఎక్కడైన మాట విన్నాడు, ఎప్పుడూ దుందుడుకు చేష్టలే కదా మరి ఇలాగే అంటున్నారే అంటే వెంటనే పదప్రయోగం చేశారు. దామోదరణయ్ అన్నారు, దామోదరా అన్నారు. దామోదర అంటే ఆనాడు దది కుంభాన్ని పగలకొడితే ఆ యశోద ఆయన ఎలాగైనా కడతాను అని చెప్పి తన ప్రయత్నించి ఆయన వెనకాతలు వెళితే ఆయన స్తంభాల చుట్టూ తిరుగుతూ ఆమెకి దొరకకుండా చుట్టూ తిరుగుతున్నట తిరిగితే పట్టుకోలేరా నిన్ను అని చెప్పి కర్రతో కొట్టడానికి సిద్ధపడి కొట్టలేక బెదిరించిందట. ఇలా దెబ్బ పడకుండానే కళ్ళంట నీళ్లు ధారలు కారుస్తున్నట్ట స్వామి. అప్పుడే అలంకరించింది కాటికతో పెట్టి ఉన్నది, అందంగా ఉన్నాడు తండ్రి. ఆ కళ్ళంట నీళ్లు ధారలు ఆ చేతులు మండలతోటి వాటిని రాసేస్తున్నట్ట. ఈ రాసేసరికల్లా ఆ స్వామి ముఖమంతా కూడా నల్లగా కాటిక అంటుకుపోయి ఉన్నదట. ఆ సౌందర్యం చూడండి అంటారు. అలా ఏడుస్తూ ఎడవకు అన్నదమ్మ. ఏడవకనగానే తల్లి మాటకి కట్టుబడి తన
తన వెక్కిళ్ళను కూడా ఆపేసి అంటే పైకి గొక్క రాకుండా అలా లోపల 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 బాధపడుతున్నట్ట స్వామి అంటారు. కనుక అలా తన చేత కట్టబడి కొట్టబడ్డవాడు. ఇంకా ఆమె తాడు ఇంట్లో ఉన్నటువంటి ఆ పెరుగు తీయడానికి ఉపయోగించేటటువంటి తాళ్ళన్నీ తెగిపోతే ఆ చిన్నపట్టి తాళ్ళనన్నిటిని తీసుకొచ్చి వాటన్నిటిని ముడివేసి ఆ ముడితో ఆయన ఉదరానికి కట్టి దాన్నేమో ఒక రోటికి కట్టి ఆయన బంధించిందిరా తల్లి. అయితే ఆమె బంధించిందా, ఆయన బంధింపబడ్డాడా? అంటే ఎప్పుడైనా సరే తన భక్తులకి తన మీద ప్రేమ కలిగిన వారికి ఆయన వశపడతాడట అన్నది చూపించారు ఇక్కడ. ఇలాగూ ఆనాటి నుంచి ఈనాటి దాకా అలా దామము ఉదరమునందు కలిగినటువంటి స్వామి అని పేరు పెట్టుకుని అంటే ఆనాడు మా తల్లి కట్టినటువంటి ఆ కట్టు చేత నల్లగా ఒక మచ్చ ఏర్పడితే ఆ మచ్చని ఇప్పటికీ కలిగి ఉన్నవాడు స్వామి అని దామోదరా అని పిలిస్తే ఆయనకు ఆనందమట. ఎందుకని తన తల్లికి కట్టబడిన వాడిని అని చెప్పి తనే ఆమె యొక్క పరిశ్రమ చూసి అయ్యో అని జాలిపడి తన కడుపు అక్కలించి తన కట్టబడ్డట యశోదాదేవి చేత. కనుక అలా కట్టబడినవాడు అని ఆమెకి కీర్తిని తీసుకొచ్చినవాడు ఆయన. ఇంకా మేము వస్తున్నాం దగ్గరికి, ఏం చేస్తున్నాము? తూయోమాయ్ వంద్ తూయోమాయ్ పరిశుద్ధులమై వచ్చాము. ఏమిటి పారిశుద్ధ్యం అంటే? స్నానం చేసి వచ్చామే పరిశుద్ధమా? కాదన్నారు. మరి ఏమిటి పారిశుద్ధ్యం అన్నదానికి మనకి చెప్తూ, యమయ ఆనాడు ద్రౌపది ఎలాంటి స్థితిలో ఉండగా గోవింద నామస్మరణ చేసింది, ఆమెకున్న పారిశుద్ధ్యమేమి? ఆనాడు అర్జునుడు ఆ రణరంగంలో ఉండి ఈ భగవద్గీత వినడానికి ఏ పారిశుద్ధ్యంతో వచ్చాడు? అది కాదు పారిశుద్ధ్యం అంటే. మరి ఏది పారిశుద్ధ్యము అంటే, భగవంతుడే నాకు రక్షకుడని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయనకి పరతంత్రత పరార్థత కలిగి ఉండడమే మనకున్న పారిశుద్ధ్యం. కనుక అలాంటి పారిశుద్ధ్యం కలిగినటువంటి మేము తూయోమాయ్ వంద్ వచ్చాం అంటే, నువ్వు మా దగ్గరికి రావలసినది, మేము నీ దగ్గరికి వచ్చామయ్యా. వచ్చి ఏం చేస్తున్నాం? తూమలర్తూ విత్తుషుదు పుష్పాలను తీసుకున్నాం. అవి కూడా పరిశుద్ధమైన పుష్పాలు అంటే మంచి పుష్పాలు. ఏమిటా మంచి పుష్పాలు? వాటిని నీ మీదకి జల్లేం అంటున్నారు. అంటే ఏదో ఇలా పుష్పాన్ని తీసుకుని జాగ్రత్తగా లోకంలో దొరకనటువంటి అమూల్యమైన పుష్పాన్ని తీసుకొచ్చవలసిన అవసరం లేదయ్యా. ఏ పుష్పమైనా పర్వాలేదు, నువ్వు భక్తితో కానీ స్వామికి సమర్పిస్తే అది ఎలా సమర్పించినా పర్వాలేదు అన్నదాన్ని చూపిస్తున్నారు. ఇంకా ఈ పుష్పాలకున్న పారిశుద్ధ్యం ఏమిటి అంటే, ఏం లేదయ్యా, నీ మనసులో అహింసా ప్రథమం పుష్పం అని కొన్ని పుష్పాలున్నాయి, వాటిని నువ్వు స్వామికి సమర్పిస్తే చాలు. అంతేనా, వాయనాలు పాడి మన మా నోటితోటి నీ నామ సంకీర్తనం చేస్తున్నాం. ఏమని నామ సంకీర్తనం చేశాం? మాయనై మన్నవడ మధురమైందనై తుయ్యపరున ఏరియమనై త్వర ఇవనై అని ఇలా వరుసగా నీ నామాలను చెప్పి దామోదరా అనేదాకా చెప్పాం కదయ్యా. మన తినాల్సింది ఇక్క ఒక్కొక్క నామాన్ని తొలవగానే నీ యొక్క కళ్యాణ గుణాలు ఒక్కొక్కటి మాకు జ్యోతకనవడం వల్ల మనస్సులో దాన్నే భావన చేస్తున్నాం స్వామి. కనుక చేతితో పూలు విశ్రం అంటే కాయకమైన కైంకర్యం, వాచికమైన కైకర్యం నోటితో పాడాం, ఇంకా మనసులో చింతించాం నిన్ను గురించే, నిన్నే స్మరిస్తున్నాం. కనుక ఇలాగ మూడు కరణముల చోతి నిన్నే సేవించిస్తే ఏమవుతుంది? పోయపు విషయం పుగదురవా నిన్నవు అంటే, ఇంతకు ముందు మనకు వచ్చినటువంటి ఏ ఉన్నాయో పాపములు అవన్నీ పోతాయి, ఇక ముందు రాబోయేటటువంటి పాపములన్నీ తొలగిపోతాయి. ఎలా తొలగిపోతాయి? ఒక పెద్ద దూదిపోక కానుంటే అందులో నిప్పు రవ్వ కాని పడితే ఎలాగైతే దూదిపోక అంతా భస్మమైపోతుందో అలాగో పూర్వ పాపాలన్నీ పోతాయి. ఎలాగైతే తామర పుష్పం మీద ఒక నీటి బొట్టు కాని పడితే అది దాన్ని అంటదో, అలాగే మనం తలవకుండా మన వల్ల జరిగినటువంటి పాపాలు ఏమైనా తప్పుడు పనులుంటే అవన్నీ కూడా దానివల్ల కలిగిన పాపాలన్నీ కూడా మనకి అంటకుండా చూస్తాడు స్వామి అని చెప్పి మనకున్నటువంటి సర్వ పాప క్షాళనం జరుగుతుంది అని పాశురంలో మనకి ఫలశ్రుతి చెప్పారు. కనుక ఎవరు ఈ వ్రతాన్ని చెయ్యాలి అని ప్రారంభించి, ఎవరికి అధికారం ఉంది అని ప్రారంభించి, మనకు వచ్చేటటువంటి ఫలితం ఏమి అన్నదాన్ని తెలియచేసి, మనం చెయ్యవలసినటువంటి వ్రత అనుష్ఠానం ఏమిటి అన్నదాన్ని తెలియచేసి, అది ఎవడు ఇస్తాడు, నారాయణుడే ఇస్తాడు అన్నదాన్ని తెలియచేసి, దీనివల్ల ఈ లౌకికమైనటువంటి ఫలము పాడి పంట కలుగుతాయని, అంత మాత్రమే కాదు ఆ భగవంతునికి వశమైనటువంటి దేవతలు కూడా మనకి వశపడి ఉంటారు అన్నదాన్ని తెలియచేసి, మనము కానీ ఇలాంటి చేస్తే భగవత్ సమృద్ధి, భాగవత సమృద్ధి, ఆచార్య సమృద్ధి ఈ లోకంలో కలుగుతుంది అన్నదాన్ని తెలియచేశారు. అంత మాత్రమే కాదు, మనం చెప్పు చెప్పు ఏం చెప్పాలయ్యా, ఆయన నామస్మరణ చెయ్యి,
மாயனை அணு மன்னு வட மதுர மைந்தனை அணு தூய பெருநீர் யமனை துறையனை அணு ஆயிர்குலத்தினால் தோன்றும் மணி விளக்கை அணு தாயைக்குழல் விளக்கம் செய்த தாமோதரனை அணு இலா நாமால் நிகானமனம் தலுஸ்தேன் மனக்கு ఉన్నటువంటి సంచితము ఆగామి అయినటువంటి పాపాలన్నీ కూడా క్షాళనమైపోతాయి అన్నదాన్ని దీనిలో చెప్పి ఈ పాశురంతో మనకి ఆభిముఖ దశ అంటే మనం ఈ వ్రతంలో ప్రవేశించడానికి మన మనసును ఉజ్జుక్తం చేయడానికి కావలసిన వాటన్నిటిని కూడా తెలియచేశారు. ఇక్కడ రేపటి నుంచి ఆశ్రయణ దశ అంటే సత్సంగం, ఒక పెద్దలతోటి మహాపురుషులతోటి ఎలా కూడి ఉండాలి అన్నదాన్ని తెలియచేస్తారు రేపటి నుంచి. అది మళ్ళీ రేపు చూద్దాం. స్వస్తి.